అందరికీ నమస్కారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాల విధ్వంసం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఈరోజు వీళ్ళు చేసే పనులు కూడా ఎక్కడ కూడా పొంతం లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఇది ఒక అవకాశవాద రాజకీయంతో ఆ రోజు గడిస్తే సరిపోతుంది రాష్ట్రం ఏమైనా పర్వాలేదు లేకపోతే వీళ్ళకి అధికారం వస్తే చాలు అనే ధ్యేయం తప్ప అన్ని అసత్యాలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మబ్బిపెట్టే పరిస్థితికి వచ్చారు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతూ ఉంది ఇలాంటి ప్రభుత్వం వల్ల ఇలాంటి పరిపాలన అనుభవం లేకుండా అధికారం కావాలి అధికారమే ధ్యేయంగా పనిచేసి రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించారో కొన్ని ఉదాహరణలు మాత్రం మీ దృష్టికి తీసుకొస్తున్నారు ఒకటి ప్రత్యేక హోదా విభజన కంటే ముందు చాలా పొలిటికల్ పార్టీస్ కానీ అందరం కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని గట్టిగా పోరాడారు సాక్షాత్తు లోకసభలో బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభ పోయినప్పుడు రాజ్యసభలో కూడా ఆ రోజు అరుణ్ జైట్లీ వెంకయ్యనాయుడు గారి గట్టిగా పోరాడితే ఆనాటి ప్రధానమంత్రి ఇప్పటికిప్పుడు బిల్లు పెట్టలేం కానీ మేము ప్రత్యేక హోదా ఇస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విచిత్రమైన పరిస్థితి మీరు చూస్తే ఒకసారి వారు చెప్పిన మాటలోనే ఒకసారి మీరు వినండి ఇరవై ఐదు ఐదు ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి మంది ఎంపీలు తాటి మీద రాజీనామాలు చేసి నిరాహార దీక్ష కూర్చుంటే దేశం మొత్తం మన వైపు ఎందుకు చూడదో చూస్తాం కేంద్రం ఎందుకు దిగిరాదో చూస్తాం యుద్ధం అంటే దీన్ని అంటారు యుద్ధం అనమాట కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి అక్కడున్న ప్రభుత్వానికి లోక్సభలో వాళ్ళకు కావలసిన పూర్తి మెజారిటీ వాళ్ళకే ఉంది కాబట్టి ఈరోజు మనం పదే పదే అడగడం తప్ప చేయగలిగిన ఏమీ లేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం ప్లీస్ ప్లీస్ ఇది మీరు చూశారు రాష్ట్రంలో ఉండే యువత కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు మంది ఎంపీలకి ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఒకటి ఐదు రెండు వేల పద్దెనిమిది ఈయన చెప్పిన మాటలు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని ఈ ప్రత్యేక హోదా వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అందరికీ ఉద్యోగాలు వస్తాయి అదే సమయంలో ఒంగోలు లాంటి టౌన్ కూడా హైదరాబాద్ మరి తయారవుతుంది ఇందులో ఎక్కడా రాజీ లేదు పోరాడతామని ఆ రోజు మీరు చెప్పారు చెప్పిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు బీజేపీకి మెజారిటీ వచ్చిందని ఆ రోజు బీజేపీకి మెజారిటీ ఉంది మేము ఆ పార్టీకి సహకరించినప్పుడు కూడా అలయన్స్ పెట్టుకున్నప్పుడు కూడా మెజారిటీ వచ్చింది కానీ మేము మంత్రులు రాజీనామాలు చేసి పోరాడాం మీరెందుకు పోరాడరని నేను అడుగుతున్నా ఇంకొక పక్క రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేదు ఏమి సాధించారని అడుగుతున్నా ఎందుకు సపోర్ట్ చేశారని అడుగుతున్నా సమాధానం చెప్పమని నిలదీస్తున్నా మొన్ననే ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఒకటి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని పార్లమెంట్లో మంత్రి చెప్పాడు ఈరోజు నేను అడిగేది ఈ ఎంపీలని ఈ ప్రభుత్వాన్ని మీరేం చేస్తున్నారు ఎక్కడున్నారు ఏం సాధించారు ఎందుకు దీనిపైన మీరు పోరాడలేకపోయారో సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది ఇది మోసం దగా అవునా కాదా మీరే చెప్పండి ఆ రోజు యువతకు భరోసా ఇచ్చారు ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు ప్రత్యేక హోదా సాధిస్తాం సాధించలేకపోతే రాజీనామాలు చేస్తామని కూడా చెప్పారు మమ్మల్ని రాజీనామాలు చేయమన్నారు మేము మంత్రులు రాజీనామాలు చేశాం ఇప్పుడు అడుగుతున్నాం మీకు ఏమాత్రం సిన్సియారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీ ఎంపీలు రాజీనామా చేయండి మా ఎంపీలు కూడా సిద్ధంగా ఉన్నాం అందరం కలిసి పోరాడదాం ప్రత్యేక హోదా సాధిద్దాం ఈ సవాలుకు మీరు సిద్ధమని అడుగుతున్నాం సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం మాయ మాటలొద్దు మబ్బి పెట్టే మాటలొద్దు సన్నాయి నొక్కలొద్దు డైవర్షన్ వద్దు ఇది అడిగితే ఇంకొక కేసు పెట్టి డైవర్ట్ చేయాలని చూస్తున్నారు మీ డైవర్షన్ టాక్టిక్స్ పని చేయవు ఇంకా మీరు అప్రతిష్టపాలైపోతారు రోజు రోజుకు మీ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది తొందరలోనే తిరుగుబాటు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఆ విషయం గుర్తుపెట్టుకొని వీళ్ళని హెచ్చరిస్తున్నా ఇది ఒకటే కాదు ఈరోజు రైల్వే జోన్ నిన్ననే విశాఖపట్నం రైల్వే జోన్ ఆ రోజు ఏం చెప్పారు ఆయన ప్రతి రాష్ట్రానికి ఆల్మోస్ట్ నాకు తెలిసిన తెలిసినంత వరకు నో లెస్ ఎవ్రీ రాష్ట్రానికి రైల్వే జోన్ ఉంది రైల్వే జోన్ లేని రాష్ట్రాలు అతి తక్కువ అందులో మన కర్మ కొద్ది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఒక పరిస్థితి ఇది కూడా చట్టం ప్రకారం ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో దీన్ని సవరిస్తామని ఖచ్చితంగా విశాఖపట్నం రైల్వే జోన్ తీసుకొస్తామని ఇవ్వాలని చట్టం ప్రకారం మనకు ప్రామిస్ కూడా చేసినారు చేసిన తర్వాత కూడా ఈ రోజుకి మీ పరిస్థితి ఏందో మనం అంతా గమనిస్తూనే ఉన్నాం సో దీనికి సంబంధించినంత వరకు తెలిసిన సెకండ్ ఒపీనియన్ అబౌట్ ఇట్ మా విల్ ఫైట్ ఫర్ ఇట్ ఖచ్చితంగా నేను వచ్చేట్టుగా చేస్తాం కొత్త రైల్వే లైన్ ఊతం రావాలన్నా మనకు జోన్ రావాలి ఉద్యోగ అవకాశాలు మెరుగు కావాలన్నా మనకు జోన్ కావాలి మనకంటూ ఒక జోన్ అనేది ఉంటే మన రాష్ట్రంలో పనిచేసిన మన రాష్ట్రంలో ఉన్న ఏ యువకుడైనా కూడా రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైనా పరీక్షలు రాయాలనంటే తలెత్తుకొని పోయి నా జోన్లో అని చెప్పి పోయి రాయగలుగుతాడు ఆ జోన్లో అటెండ్ కాగలుగుతాడు వీళ్ళే పోయి ఒరిస్సాకు పోతే లేకపోతే వీళ్ళే పోయి వేరే రాష్ట్రానికి పోతే అక్కడ తరిమి కొట్టి పంపిస్తున్నారు అన్నది మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం ఇవన్నీ తెలిసినా కూడా పట్టించుకోవాల్సిన పాలకులు పట్టించుకునే పరిస్థితి ఇవాళ అడగాల్సిన వాళ్ళు అడగని పరిస్థితి అందరం కలిసి గట్టుగా గట్టుగా దీనికోసం పోరాడదాం ఏపీకి కేంద్రం షాక్ ఇచ్చింది రైల్వే జోన్ హామీకి మంగళం పాడింది పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు వైజాగ్ కేంద్రంగా రైల్వే జోన్ పై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని కుండబద్దలు కొట్టింది ఇప్పుడు అడుగుతాననే ముఖ్యమంత్రి దేనికి సమాధానం చేపకొని చాలా స్పష్టంగా ఆ రోజు మీరు ఏం చెప్పారు కేంద్రం కూడా ఈ రైల్వే జోన్ మేము పెడతామని ఆ రోజు చెప్పి ఎగ్జామిన్ చేస్తామని ప్రధానమంత్రి గారు కూడా విశాఖపట్నంలో చెప్పారు ఎలక్షన్లు అనౌన్స్ చేసి చెప్పారు ఈరోజు పదిహేడు రైల్వే జోన్లు ఉన్నాయని విశాఖపట్నం పరిశీలనలో లేదు రాదు అనే విధంగా వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు కనీసం ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులు కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది విభజన జరిగిన తర్వాత విభజన సమయంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కంటూ కొన్ని ప్రొవిజన్స్ పెట్టి మళ్ళీ అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి కావాలంటే ఈ రాష్ట్రానికి కొన్ని హామీలు ఇవ్వాలి కొన్ని పనులు ప్రత్యేకంగా చేయాలి అప్పుడే అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందిన చెందిన నగరం తెలంగాణకు వెళ్ళింది కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం యాక్ట్లో పెట్టారు నేను అడుగుతున్న ఈరోజు ఈ ప్రభుత్వాన్ని విశాఖపట్నం మీద ప్రేమ చూపిస్తున్నారు మీరు రాజధాని ఉంటున్నారు ఈరోజు విశాఖపట్నానికి వచ్చే రైల్వే జోన్ పోయింది రైల్వే జోన్ వల్ల ఉద్యోగాలు వస్తాయని మీరు మాట్లాడారు ఏమైనా ఉద్యోగాలు ఈరోజు ఎక్కడేమైనా ఉద్యోగాలు దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రి ఏ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తారని అడుగుతున్నా నేను ఈ విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రైల్వే జోన్ తెస్తామని చెప్పి మాయమాటలు చెప్పి పూర్తిగా మోసం చేసిన ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఈ విషయాన్ని యువత విశాఖపట్నం పరిసరాల్లో ఉండే అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్క విషయం కాదు అన్ని విషయాలు ఇదే మరిగా ఈరోజు విశాఖపట్నం ఉక్కు ఎన్నికల ముందేం చెప్పారు ఈరోజు ఏం చేస్తున్నారు మీరు చూడండి హక్కు విశాఖ ఉక్కు ఈ నినాదంతో ఏకంగా ముప్పై రెండు మంది విశాఖ ఉక్కు ఇక్కడికి రావడం కోసం తావడం కోసం ప్రాణాలర్పించి విశాఖ ఉక్కుని తెచ్చుకుంటే కోస్కో వాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చర్చలు జరిపారు ఈ విషయం ఏపీ సీఎం జగన్ కూడా చెప్పారు ఈ మాట అన్నది కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీఎం జగన్ కార్మిక సంఘాలతో చెప్పింది స్టీల్ ప్లాంట్ ను వంద శాతం ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల్లో గగ్గోలు రేగిన తర్వాత స్టీల్ ప్లాంట్ ను ఆంధ్ర ప్రజలు సెంటిమెంట్ గా భావించిన తర్వాత అదే ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం పోస్కో ప్రతినిధులు విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై కేంద్రంతో చర్చలు జరిపిన తర్వాత రోజే జగన్ కు చెప్పారు అదే విషయాన్ని ఆయన నిర్మోహమాటంగా చెబుతున్నారు స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ఓ కార్యక్రమంలో కేంద్ర హక్కు మంత్రి హోదాలో పాల్గొన్న ధర్మేంద్ర ప్రధాన్ ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించాలని విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులకు పోస్కో వస్తుందన్నారు అప్పుడే తాను ఈ విషయాన్ని సీఎం జగన్కు కూడా చెప్పానన్నారు ఈరోజు మీరు ఇక్కడ చూస్తే విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఆ రోజు అన్ని ప్రాంతాల ప్రజలందరూ కూడా పోరాడి సాధించుకున్న ప్రాజెక్టు విశాఖపట్నం ఉక్కిది ఇది ఒక ఇండస్ట్రీ కాదు ఇది ఒక సెంటిమెంట్ రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది త్యాగాలు చేసి సాధించిన ప్రాజెక్ట్ ఇది ప్రాణ త్యాగాలు చేసి ఈ ప్రాజెక్టు కోసం పోరాడి కడకు సప్లైకృతమైన ప్రాజెక్ట్ ఇది అలాంటి ప్రాజెక్ట్ని ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎప్పటి నుంచో ఉన్నాయి ఇలాంటి ఆలోచనలు పదహారు మార్చి రెండు వేలలో రోజు ప్రైవేటైజ్ ఉంటే ఎర్రమ్నాయుడు గారు పార్లమెంట్లో రైజ్ చేశారు మూడు వేల కోట్లు కావాలి మీరు ఆ డబ్బులు ఇవ్వండి పదహారు వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇంకోపక్క రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు వాళ్ళందరికీ ఇంకా ఉద్యోగాలు రాలేదు కాబట్టి న్యాయం చేయాలి అని ఆ రోజు పోరాడారు పోరాడిన తర్వాత నేను వాజ్పాయి గారిని అడిగినప్పుడు నేను చాలా స్పష్టంగా వారిని అడిగాను ఇది ఒక ప్రాజెక్ట్ కింద చూడొద్దండి ఒక సెంటిమెంట్ కింద మనోభావాల కింద చూడండి రాష్ట్ర ప్రజలు మొత్తం ఈ ప్రాజెక్ట్ కానీ ప్రైవేటైజ్ అయినా లేకుంటే ఏ విధంగా దెబ్బతిన్నా వాళ్ళ యొక్క సెంటిమెంట్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో నేను గట్టిగా చెప్పాను చెప్పిన తర్వాత పదమూడు వందల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు ఆ రోజు పదమూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే మూడో తారీఖున అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ని పట్నాయక్ని కలవడం ఇప్పుడు ఒరిస్సా సీఎం అని అదే మరిగా ఈ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టు పదకొండున పదమూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఈక్విటీ కింద కన్వర్ట్ చేశారు అక్కడి నుంచి ఎక్స్పాన్షన్కి వెళ్ళాం అంటే ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి పార్లమెంట్లో రైజ్ చేశాం ఈ ప్రాజెక్ట్ని ప్రొటెక్ట్ చేశాం నేను కూడా సమీక్షలు చేసేవాడిని మొన్న కూడా నేను ముఖ్యమంత్రి అయితే సమీక్షలు చేశాం ఈ ప్రాజెక్ట్ వల్ల దేశ అభివృద్ధి జరుగుతూ ఉంది విశాఖపట్నానికి బొడ్డునుంది విశాఖపట్నం గాజువాకా ప్రాంతం అభివృద్ధి అయ్యిందంటే ఈ ప్రాజెక్ట్ వల్లనే అభివృద్ధి అయ్యింది అలాంటి ఇండస్ట్రీని ఏమాత్రం కూడా ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదని పోరాడాం కాపాడాం ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది ఎందుకు ఇలాంటి లాలోచి రాజకీయాలు చేశారు ఎందుకు దొంగ దొంగతనంగా ఇలాంటి పనులను చేశారు పాస్కో ప్రతినిధులతో మీరు మాట్లాడారా లేదా అప్పటి నుంచి మీరు నీరుగా అర్చారా లేదా ఈరోజు మీరు పైకి చెప్పేది ఒకటి ఆడేటివన్నీ కూడా దొంగ నాటకాలు చేసే పని మాత్రం అండర్ గ్రౌండ్లో ఇష్టానుసారంగా ప్రైవేటైజ్ చేయడానికి చేస్తున్నారు ధైర్యం ఉంటే ఓపెన్గా చెప్పాలి మీకు సెంటిమెంట్ లేదు రాష్ట్రం అంటే అభిమానం లేదు మీకు కావాల్సింది డబ్బులు లూటీ చేయడం తప్ప ఇంకోటి కాదు అందుకే ఇలాంటి మనోభావాలను దెబ్బతీసే నిర్ణయాన్ని కూడా మీరు సహకరించే పరిస్థితి వస్తున్నారంటే దీని చాలా దుర్మార్గం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నెక్స్ట్ పోలవరం ఈ పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సిన ఈ ప్రాజెక్టును కాదు కుదరదు అని చెప్పి కేంద్రంతో లాలూచి పడి సొంతంగా లంచాలు తీసుకునే దానికోసం అని చెప్పి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టు తానే కడతాను అని చెప్పి తీసుకున్నాడు ఈయనగాను తీసుకున్న వెంటనే పోలవరం ప్రాజెక్టు ఖర్చుల వ్యయం ఇంతకు ముందు ఉన్నదానికన్నా ఇంతకు ముందు పదహారు వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు ఈయన తీసుకున్న వెంటనే అది యాభై మూడు వేల కోట్లకు పెంచేసిన ఘనత ఈ పెద్ద మనిషి అధ్యక్ష పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ చేశాం ప్రాజెక్టును స్టార్ట్ చేశాం కరెక్ట్ గా చంద్రబాబు కరెక్ట్ గా వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు కూడా మొదలైపోయాయి ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము వీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు ఇక్కడ చూస్తే ఉన్నప్పుడు ఆరోపణలు చేయడం నిర్వీర్యం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేయడం ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా చేయడమే కాదు అధోగతి పాలు చేసే పరిస్థితికి వచ్చారు ఈ ప్రాజెక్టు విషయంలో రాజశేఖర రెడ్డి కొన్ని తప్పుడు అడుగులేసి ఆ రోజు టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి ఇష్టానుసారంగా చేస్తే తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయాంలో ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ టెండర్స్ పిలిస్తే అది కూడా రేట్స్ తక్కువ ఉన్నాయని కాంట్రాక్టర్స్ ముందుకు రాకపోతే అక్కడ ల్యాండ్ ఎక్వయేషన్ కూడా సరిగా చేయకుండా రీహాబిలిటేషన్ ఇవ్వలేకపోతే ఆ ప్రాజెక్ట్ పూర్తిగా డిలే అయింది అలాంటి సమయంలో నేను ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ ల్యాండ్ ఎక్వయేషన్ చేసాం రీహాబిలిటేషన్ ఇచ్చాం అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ని ఆన్ ఫాస్ట్ ట్రాక్ పెట్టాం ఐదేళ్లలో పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెబ్బై శాతం పూర్తి చేశాం ఆరోజు తెలంగాణలో ఉండే మండలాలన్నీ నేను ముఖ్యమంత్రి కాక మునిపే ఇక్కడ తెలుగుదేశం గెలిచాం అక్కడ మోడీ గారి ప్రభుత్వం వచ్చింది నేను ఢిల్లీకి పోయినప్పుడు ఒకే విషయం అడిగాను మోడీ గారిని ఆరోజు రాజ్నాథ్ సింగ్ మన వెంకయ్యనాయుడు గారు అందరి ద్వారా మీరు కానీ ఆ మండలాలు మాకు ఇవ్వకపోతే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీరు మాకు ఆ మండలాలు ఇవ్వలేరు మండలాలు రాకపోతే ఈ ప్రాజెక్ట్ పూర్తి కాదు కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమి ఇచ్చిన తర్వాతనే మీరు ముందుకెళ్ళమని కోరితే లేకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను కూడా అని చెప్పాను అప్పుడు ఆయన వాళ్ళందరూ ఆలోచించుకొని ఎక్కడా జరగదు చరిత్రలో ఏదైతే మామూలుగా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తానే మంత్రులు ఏర్పాటు చేసుకొని పార్లమెంట్ కానీ శాసనసభలు పెట్టుకొని తర్వాత బిజినెస్ ప్రారంభిస్తారు అలాంటిది ఫస్ట్ ఆర్డినెన్స్ ఆనాటి అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడి మేము అత్యవసరమైన ఒక ఆర్డినెన్స్ మీకు పంపిస్తున్నాం ఈ ఆర్డినెన్స్ చాలా ప్రత్యేకత ఉంది ఒకసారి ఇక్కడ పార్లమెంట్ సమావేశం అయిన తర్వాత కానీ అక్కడ ఇంకొక అసెంబ్లీ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగడానికి వీలు లేదు కాబట్టి మేము పంపిస్తున్నామని ఆ మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చి ఆయన సంతకం పెట్టిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫాస్ట్ ట్రాక్లో పెట్టాం అక్కడి నుంచి మీరు చూస్తే మీరు ఎన్ని చెప్పారండి అన్ని తప్పుడు పంతొమ్మిది లక్షల రూపాయలు ఆర్ఆర్ ప్యాకేజీ ఇస్తామని చెప్పారు అక్కడ ఉంటే రెచ్చగొట్టారు రెచ్చగొట్టారు ఈరోజు మొత్తం ఒక్క రూపాయి ఇవ్వకుండా మొత్తం అక్కడ రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ చేసే పరిస్థితికి వచ్చారు రెండు వేల ఇరవైకి ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోయేది అక్కడి నుంచి ఏదైతే ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ ఇచ్చుకుంటా పోయి ఉంటే ఈపాటికి రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం పూర్తి చేసి అప్పటికే అరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టాం నదుల అనుసంధానం చేసి ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనే తెలుగుదేశం పార్టీ ఆలోచన ఈరోజు మీరు ఏం చేశారు ఈ ప్రాజెక్ట్ని మీరు చెప్పిన మాటలను రెండు వేల ఇరవై అన్నారు ఇరవై ఒకటి అన్నారు ఇప్పుడు ఇరవై రెండు అంటున్నారు నిన్నే కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇరవై రెండు కూడా డౌటే అంటే ఎప్పుడు పూర్తి చేస్తారు దీన్ని ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు ప్రాజెక్టు రెండు కళ్ళు ఒకటి పోలవరం రెండు అమరావతి ఏదైతే విభజన జరిగిన తర్వాత మనకుండే ఇబ్బందులన్నీ అధిగమించాలంటే అటు పోలవరం రావాలి నీటి ఎద్దడి పూర్తిగా తొలగిపోవాలి ఇటు అమరావతి రావాలి ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలి సంపద సృష్టించబడాలి ఆదాయం పెంచుకోవాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు పోతే ఈ రెండు కళ్ళు కూడా పూ పొడి చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు అవినీతి మాట్లాడారు ఈరోజు చాలా స్పష్టంగా కేంద్రం కూడా చెప్పారు ఒక్క రూపాయి అవినీతి జరగలేదని చెప్పారు మీరు మాట్లాడారు ఎన్క్వైరీ అన్నారు రివర్స్ ట్రెండింగ్ అన్నారు రివర్స్ టెండర్స్లో ఏం చేశారు మీరు ఏం సాధించారు మీరు కడానా ఆ నాశనం చేశారు మీరు తీసుకున్న రివర్స్ టెండరింగ్ వల్ల ఎక్స్పెండేచర్ పెరిగింది ఈరోజు మీరు కాలయాపన చేశారు కడాన కేంద్రం పూర్తి చేయవలసిన ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని పరిస్థితి వస్తూ ఉంది ఆ రోజు మేము యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు డిపిఆర్లు అన్నీ ఇచ్చి శాంక్షన్ చేపిస్తే రేట్లు పెంచేసారని పిటిషన్లు పెట్టారు మీరు ఈరోజు మీరు వచ్చిన తర్వాత మళ్ళా మీరు పోయి అడిగితే మేము ఇచ్చే పరిస్థితులు లేవు ఆ రోజు మీరే చెప్పారు ఇరవై వేల కోట్లు ఇస్తామని కేంద్రం కరాకండిగా చెప్పే పరిస్థితికి వచ్చారు మొత్తం ప్రాజెక్టు నలభై ఏడు వేల ఏడు వందల కోట్లకి తగ్గించే పరిస్థితికి వచ్చారు ఎవరి వల్ల వచ్చింది ఇది ఆన్సర్ చేయమంటున్నా ఇరిగేషన్ మొత్తం మీరు చూస్తే అవగాహన రాహిత్యం వల్ల సర్వనాశనం చేశారు బ్రష్టు పట్టించారు కడాన ఇరిగేషన్ని కేంద్రానికి అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు ఒక పక్క గోదావరి ఒక పక్క కృష్ణ రెండు కూడా కేంద్రానికి అప్పజెప్పి ఈరోజు ఏ ప్రాజెక్టు క్లియర్ కావాలన్నా కేంద్రం అనుమతిస్తే తప్ప మనకు ప్రాజెక్ట్ క్లియర్ కాని పరిస్థితి వచ్చిందంటే అది మీ యొక్క దుర్మార్గమైన చర్య చేతగానితనం పనికి మాలన ప్రభుత్వం ఘాటు జరిగింది ఇది భావితరాలకు తరాలకు శాపంగా మారుతుంది ఏ రాష్ట్రానికి ఒక శాపంగా మారుతుంది ఒక చిన్న కాలు వదవుకోవాలంటే కేంద్రం అడిగే పరిస్థితికి వచ్చాం ఎవరి దుర్మార్గం ఇది ఎవరి చేతగాంతరం ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి హెచ్చరిస్తున్నా నెక్స్ట్ అమరావతి విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ఎస్ ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష కారణం మన రాష్ట్రం ఇప్పటికే పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం అధ్యక్ష నిజంగా మనం కూడా మారాలి అధ్యక్ష మనం కూడా మారాలి సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి మనం కూడా మారాలి బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు ఈ రకంగా మనమంతా కూడా జుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థ్రం మనం ఉన్నాం బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్స్ వస్తాయో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లెజిస్లేటివ్ క్యాపిటల్ మూడు క్యాపిటల్స్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్షుల ఈ ముఖ్యమంత్రి ఇక్కడ మనం చూసేయను ఉపన్యాసం మడమ తిప్పనని మాట్లాడే వ్యక్తి మడమ తిప్పడం కాదు ఎవ్రీ ఇష్యూలో యూటర్న్ తీసుకుంటూనే ఉన్నారు ఆ రోజు ఏమన్నారు చిన్న రాష్ట్రం పదమూడు జిల్లాలే ఉన్నాయి మళ్ళా మనలో విద్వేషాలు విభేదాలు ఉండడం మంచిది కాదని చెప్పి ఇప్పుడు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రాంతాల్లో చిచ్చు పెట్టే విధంగా ఇప్పుడు ప్రవర్తిస్తున్నాడు అంటే ఎంత దౌర్భాగ్యం అండి ఇదే నా రాజకీయం ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారో మాట్లాడేదని కాంట్రరీగా పనిచేస్తారు కులాల మధ్య చిచ్చు పెడతారు మతాల మధ్య చిచ్చు పెడతారు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు అదే మా రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారు విధ్వంసం చేసి కూడా మేము ఉద్ధరిస్తున్నామని చెప్పి మాయ మాటలు చెప్పి కాలం గడుపుకోవాలనుకుంటున్నారు ఆ రోజు ఎందు ఎవరు బలవంతం చేశారు నిన్ను ఆ రోజు ఓట్లు కోసం చేశారు ఆ రోజు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఇప్పుడుండే మంత్రులు ఆ రోజు గొప్పగా చెప్పారు మా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టారని ఏం కట్టారు ప్యాలెస్ కట్టి ఏం ఉద్ధరించారు మీరు ఉద్ధరించిందంతా కూడా ప్రజావేదికతో విధ్వంసం ప్రారంభించి అమరావతిని విధ్వంసం చేశారు రెండు లక్షల కోట్ల రూపాయలు సంపద భావితరాలకు భవిష్యత్తు అదే సమయంలో రాష్ట్రానికి ఆదాయం పెంచే ఒక నగరం ఆ రోజు నేను అన్ని దికల్లా చెప్పాం తెలంగాణకు హైదరాబాద్ ఉంది కర్ణాటకకు బెంగళూరు ఉంది తమిళనాడుకు చెన్నై ఉంది మనకు కూడా ఒక నగరం కావాలి ఆ విషయం అడిగాం ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు కేంద్రం కూడా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర గ్రాంట్ ఇచ్చారు ఇంకొక పక్క అది చట్టంలో కూడా ఉంది ఇంకో పక్కన క్యాపిటల్ గెయిన్స్ కూడా రైతులకు ఇచ్చారు కేంద్రంలో పెట్టిన యాక్ట్ ప్రకారం అమరావతి వచ్చింది ఈయన యాక్ట్ మార్చడానికి వీలు లేదు రైతులకు ఇచ్చిన అగ్రిమెంటు ఇష్టానుసారంగా మార్చడానికి వీలు లేదు అవన్నీ చేసి ఈరోజు రైతుల్ని విపరీతంగా బాధ పెడుతూ న్యాయస్థానం టు దేవస్థానం వాళ్ళు యాత్ర చేస్తే నలభై ఐదు రోజులు కడాన భోజనం చేయడానికి కూడా ఎవ్వరు ఎక్కడ కూడా కళ్యాణ మండపాలు ఇవ్వకూడదు పొలాలు ఇవ్వకూడదు అనే దుర్మార్గానికి పోయారంటే మీరు మనుషులని అడుగుతున్నా కడాన వాళ్ళంతా రోడ్డు మీద పోంచేసే పరిస్థితికి వచ్చారు పర్మిషన్ లేవకుండా వేధించే పరిస్థితికి వచ్చారు అన్యాయం జరిగితే ప్రొటెస్ట్ చేసే హక్కు లేదా చెప్పుకునే హక్కు లేదా ప్రజల్లోకి వెళ్లే హక్కు లేదా లేకుంటే న్యాయస్థానాన్ని దేవస్థానం వరకు వెళ్ళి దేవుణ్ణి కోరడానికి వాళ్లకు హక్కు లేదా ఏమనుకుంటున్నాను నాకు ఇలాంటివన్నీ తప్పుడు పనులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కడాన గార్బేజ్ మీద కూడా పన్నేసినటువంటి తుగ్లక్ ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం మామూలుగా కాదు ఎంత భారం మోపారు పెట్రోల్ డీజల్ గ్యాస్ పన్నులు నిత్యావసర వస్తువులు కడాన ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఇండ్లకు కూడా పదివేల రూపాయలు నీకు ఇవ్వాలి మున్సిపాలిటీస్ అయితే పదహైదు వేలు ఇవ్వాలి కార్పొరేషన్స్ అయితే ఇరవై వేలు ఇవ్వాలి నీకు పప్పం కట్టాలి దేనికోసరం ఏం చేశావు నువ్వు సైట్ ఇచ్చావా ఇల్లు కట్టావా ఆదరించావా వారుండే ఇంటికి ఇప్పుడు నువ్వు పన్ను కట్టి వాళ్ళకేదో పట్టా ఇస్తా అన్నాడు కాదు పేదల మెడలో ఉరితాళ్లే ఇస్తున్నావు ఆ ఉరితాళ్లే మీకు శాపంగా మారతాయి భవిష్యత్తులో మీరు చూడబోతున్నారు నలభై లక్షల మంది పేదవాళ్ళందరూ రోడ్డు పైన పడ్డారు నిద్ర లేని రాత్రులు కలుపుతున్నారు డబ్బులు లేక కోవిడ్ వల్ల అవస్థపడితే అలాంటి వారం ఈరోజు బలవంతంగా ఎంత ఇన్హ్యూమన్గా పిల్లల కోసం అప్పు చేస్తే ఆ డబ్బులు కూడా మీరు బలవంతంగా జమ చేసుకుంటారా మీరు బెదిరించి మళ్ళీ వాళ్ళని బెదిరించి కాదు మేమే ఇచ్చామని చెప్పిస్తారా మీరు ఎన్ని రోజులు జరుగుతుంది ఈ రౌడీజం ఎన్ని రోజులు మీరు ఇస్తారు ఈ దాష్టికం ఏమనుకుంటున్నారు మీరు ప్రభుత్వాలు అనేటి శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ప్రజలు మనల్ని ఆశీర్వదించిన త్వరకే ఉంటారు ప్రజలు కానీ తిరుగుబాటు చేస్తే మీరు ఎక్కడ నిలబడుకునే పరిస్థితి కూడా ఉండదు ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన మూడు లక్షల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న చివరి రోజుకి మూడు లక్షల పద్నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు అన్ని రకాల అప్పులు ఇది అరవై అరవై సంవత్సరాలు అంటే మొత్తం మనకు స్వాతంత్రం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వచ్చినటువంటి అప్పులన్నీ కలిపి మూడు లక్షల నలభై వేలు పద్నాలుగు వేలు ఉంటే ఈరోజు మీరు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసేసారు రెండున్నర సంవత్సరాలు కడానా అప్పులు చెప్పలేకపోతున్నారు ఎక్కడికక్కడ చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు కలెక్టరేట్ తాకట్టు పెడుతున్నారు ఎంత దుర్మార్గం అండి ఇది కడాన మేమందరికీ ఉచితంగా ఆరోగ్యం ఇస్తామని హాస్పిటల్లో పేషెంట్లకు భోజనం పెట్టలేదు మందులు లేవు చిన్న పిల్లలకు పౌష్టికాహారానికి నిధులు ఇవ్వకుండా కాంట్రాక్ట్స్ ఇంటికి వెళ్ళిపోయారు మధ్యాహ్నం భోజనం కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు ఎక్కడ చూసినా అప్పులు పెట్టేసి సమస్యలన్నీ కూడా పెంచేసి మీ ఇష్టంగా చేసి ఈరోజు మీరు చూస్తా ఉంటే రీనోటిఫికేషన్ ఇవ్వాలి నిరుద్యోగులు ఇది జాబ్లెస్ క్యాలెండర్ అని వాళ్ళు ఒక పక్కన తడిసిన జ్ఞా ధాన్యం ఈరోజే మనం చూస్తే వెయ్యి రూపాయలు వస్తూ ఉంది క్వింటాలకి వరి ధాన్యం కొనే నాదు లేడు రైతులంతా కూడా పంట వేయడం మానేశారు మేము వేయం వేస్తే లాభం లేదనే పరిస్థితికి వచ్చేసారు వరి ధాన్యం వేసిన ప్రతి ఒక్క రైతు నష్టపోతున్నారు కౌలు రైతులు ఎవరు ముందుకు రావడం లేదు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్క రైతు ఇదే కాదు ఒకప్పుడు అరటి లేవంటే ఆరెంజెస్ చీనీ ఇవన్నీ చాలా లాభం వచ్చేటన్నీ కూడా ఈరోజు దెబ్బతినే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క అంగన్వాడీల్లో బిల్లులు చెల్లించలేదు పిఆర్సీలు సిపిఎస్ ఏమైందని అడుగుతున్నా ఒక వారంలో సిపిఎస్ పరిష్కారం ఉన్నారు ఆ రోజు మీరు ఒకసారి చూస్తే విభజన జరిగినప్పుడు పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ అయినా కూడా నేను నీకుపోలేదు నలభై రెండు నలభై మూడు పర్సెంట్ ఇమ్మని పీఆర్సీ అడిగితే ఫిట్మెంట్ ఛార్జెస్ అడిగితే నేను ఒకే ఆలోచించాను ఉద్యోగులు చాలా త్యాగాలు చేశారు రాష్ట్ర హక్కుల కోసం పోరాడారు విభజన సమయంలో ఆందోళన చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితులు వాళ్ళు ఆదుకోవాలని ఒక్క మాట మాట్లాడకుండా అవసరమైతే కష్టపడదామని నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం మూడవ సంవత్సరం ఏమి ఇచ్చారు మీరు ఎందుకు ఇవ్వలేదు రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన కాంట్రాక్ట్ అవుట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ జయస్తానని చెప్పావు వాళ్ళంతా రోడ్డు మీద ఉన్నారు మీ సమాధానం ఏంటని అడుగుతున్నా అమరావతి రైతులు రోడ్డు మీద ఉన్నారు పోలవరం రైతులు వంశీధార రైతులు నిర్వాస్తులంతా ఆర్ఆర్ ప్యాకేజ్ కోసం మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు విశాఖ ఉక్కు ప్రైవేట్ కన్నా ఆపాలని వాళ్ళు రోడ్డు మీదకి ఉండే పరిస్థితికి వచ్చారు రెండున్నర సంవత్సరాలుగా టిట్కో ఇల్లు కడితే దానికి మీరు ఆక్యుపెన్సీ ఇవ్వకుండా ఆ రోజే చాలా ట్రాన్స్పరెంట్గా లాటరీ వేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్ట్రైక్ చేసే పరిస్థితికి వచ్చారు ఆశా వర్కర్స్ పెండింగ్ విత్తనాలు చెల్లించాలని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ కూడా కావాలని చేస్తున్నారని వాళ్ళు రోడ్డు మీద ఎక్కే పరిస్థితికి వచ్చారు జీవో నెంబర్ డెబ్బై ఏడుకు వ్యతిరేకంగా విద్యార్థుల ముందుకు వచ్చారు జీవో నెంబర్ రెండు వందల పదిహేడు రద్దు కోరుతూ మత్స్యకారుల ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేసే పరిస్థితికి వచ్చారు ఇన్ని అప్పులు చేశావు రాష్ట్ర హక్కుల్ని పోగొట్టావు పక్క రాష్ట్రంలో ఉండే ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు ఆ సమస్యల్ని పరిష్కారం చేయకుండా డైవర్షన్ టాక్టిక్స్లో తెలుగుదేశం పార్టీ పైన కేసులు పెట్టడం ఎప్పుడన్నా ఒక ఇష్యూస్ ఒక కేసు పెడతారు అక్కడి నుంచి డైవర్షన్ చేయాలని ప్రయత్నం చేస్తారు నీ డైవర్షన్ పనిచేయవు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ పార్టీ పైన ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు ఈరోజు ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు కూడా లేదు ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు కొనసాగితే అంత విధ్వంసం తప్ప మనకి ఏమీ లాభం ఉండదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ పోరాడడం కాదు ప్రజల్లో చైతన్యం రావాలి అందరం కలిసి పోరాడాలి మీ హక్కులు కాపాడుకోవడం కోసం మీరు ఏదైతే పోరాడుతున్నారో న్యాయమైన హక్కుల కోసం పూర్తిగా అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా సహకరిస్తాం మీరు కూడా ఎక్కడికక్కడ మీ సమస్యలే కాకుండా మిగిలిన సమాజంలోని అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సమస్యలన్నీ జటిలం కావడానికి కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవగాహన రాహిత్యం ఇంకొక పక్క ఎక్కడ చూసినా ఎగో రౌడీజన్ చేసి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు ఎలక్షన్లో ఓట్లు గుద్దుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారు అవి జరగవు ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత ఒక వైట్ పేపర్ పెట్టండి మీకు ధైర్యం ఉంటే రండి డిబేట్ చేద్దాం ఏ పీరియడ్లో ఏం జరిగిందో రాష్ట్రంలో ఉండే మేధావులంతా కూడా డిస్కస్ చేద్దాం ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసమే అమరావతి పోలవరం ప్రత్యేక హోదా రైల్వే జోన్ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఇవన్నీ వస్తే అవన్నీ కూడా సర్వనాశనం చేసి విభజన హామీలు గాలికొదిలిపెట్టారు ఏ హామీ సాధించారు మీరు ఏ ఒక్క హామీని మీరు సాధించారా ఒక్క హామీ గురించి మీరు మాట్లాడారా అలాంటి మీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు ఎక్కడుందని అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పని నిలదీస్తున్నా మీ దౌర్జన్యాలతో మీ పోలీసు వ్యవస్థతో కొంతమంది పోలీసులు చూస్తున్నాను వాళ్ళు ఇష్టప్రకారం చేస్తే దాంతోనే రాజకీయం అవుతుందనుకుంటున్నారు కానీ అది మీ వల్ల కాదు సాధ్యం కాదని ఇంకొకసారి హెచ్చరిస్తున్నాను నేను అంటు అడుగుతున్నా రిజిస్ట్రేషన్కి ఒక శాంక్టిటీ ఉంది కదా రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ చేస్తారా ప్రతి ఒక్క ఆఫీసర్ రిజిస్టర్ చేస్తారా ఇట్ ఈజ్ ఎ జ్యుడిషియల్ స్టాంప్ ఎవడంటే ఒక కాగితం రాయిస్తే ఆ కాగితం వాడికి ఒక హక్కు కింద ఉంటుందేవో గారి ఇట్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ లేకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ క్లోజ్ చేసి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేసి మనం రిజిస్ట్రేషన్ సరిపోతుంది ఇది తలకాయ విట్ ఈస్ వెరీ క్లియర్ లీగల్గా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది దాన్ని అందులో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్లు దాంట్లో ఈయన ఫోటో ఎటు చల్తుందండి ఏది మీ పార్టీ బాండ్ ఇది నేను అడుగుతున్న ఒకే మాట రైతులంతా పేదవాళ్ళంతా విల్లింగ్గా వచ్చారని నేను పట్టా పట్టాయిస్తాడంట ఎంత తెలివంటే వీళ్ళ అతి తెలివి కాదు ఇది వక్రమైన బుద్ధి క్రిమినలైజేషన్ ఏమంటారు మీకు రిజిస్ట్రేషన్ చేయిస్తాం హక్కులు ఇస్తున్నాం మీరు అవసరత అమ్ముకోండి లేకపోతే తాకట్టు పెట్టుకోండి ఏంటి మీరు నేర్పించేది తాకట్టు పెట్టుకోవడం అమ్ముకోవడం దానికి నీకు డబ్బులు కట్టాల ఇది కాల్ మనీ కాకపోతే వాట్ ఈస్ దిస్ ఎట్టి పరిస్థితిలో ఈ విషయంలో వదిలిపెట్టం తెలుగుదేశం పార్టీ పేదలకు అండగా మేము ఉంటాం మీరేం భయపడక్కర్లేదు మీరు ఎవరు పే చేయక్కర్లేదు మీరు తిరుగుబాటు చేయండి కావాలని మళ్ళీ మీ బెనిఫిట్స్ అన్ని దిహేస్తామని బెదిరించినా భయపడద్దండి మీరు భయపడితే శాశ్వతంగా నష్టపోతాం నేను చాలా స్పష్టంగా కోరుతున్నా ఇది పేదవాళ్ళ రక్తాన్ని తాగే ప్రభుత్వం వీళ్ళకి ఏమాత్రం కూడా మానవత్వం లేని ప్రభుత్వం పేదవాడు ఒక రూపాయి లేకుండా ఉంటే మనం చూస్తూ ఉంటే గుండెలు బాదుకుంటున్నారు ఏంటిది పదివేలు కట్టమంటున్నారు నా దగ్గర డబ్బులు లేవు కోవిడ్ వచ్చింది ఎక్కడ పనులు లేవు నేనేం కావాలని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా నువ్వేమన్నా చేసుకో బతుకుతావా సవా నీ కర్మ మాకు మాత్రం డబ్బులు కట్టమంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించుండరు ఆ విషయం ఇల్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రభా ప్రజా ప్రభుత్వం చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నా అలాంటి ప్రభుత్వం ఇది ఎక్కడా ఇలాంటి జరగలేదు మాట్లాడితే నేనేదో ఉద్ధరిస్తున్నా అన్ని రాజకీయ పార్టీలు ద్వేష విభేదిస్తున్నాయి మీడియా రాస్తున్నారని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడతావా ధైర్యం ఉంటే పదా రండి ఏ ఊరికి వస్తారు రండి మీరు బలవంతంగా చేయలేదనేది మీ వాదన నేను నిరూపిస్తా బలవంతంగా చేస్తున్నారు ఒత్తిడి తీసుకొస్తున్నారు బెదిరిస్తున్నారు బెదిరింపులు చేయడానికి వీలు లేదు ఆ విషయమే చెప్తున్నాను Okay, thank you.